हाय फ्रेंड्स टीकेआर सोशल स्टडी स्वागत ओके मनम हू इज हू न्यू कैबिनेट मिनिस्टर्स ऑफ इंडिया मरी इंडिया अनेक रकल एग्जाम्स जरगबोतना एनटीपीसी आरआरबी कावच्छ रकर एग्जाम्स कॉम्पिटेटिव एग्जाम्स जरगबोतना फ्रेंड्स प्रस्तुतम करंट अफेयर्स भागंगा मोस्ट इंपॉर्टेंट मरी केंद्र कैबिनेट मिनिस्टर्स एवरेवर उन्नारनेटुवंटिदि प्रश्न कंपलसरी अडुगुतुंटारु ओके मरी మన ప్రధానమంత్రి గా ఎవరు ఉన్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ ప్రధానమంత్రి పదవే కాకుండా మరి నరేంద్ర మోడీ అనేటువంటి వారు ఇంకా ఏమేమి పదవుల్లో ఉన్నారు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే ఫస్ట్ మనం నరేంద్ర మోడీ గారి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నరేంద్ర మోడీ అనేటువంటి వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ప్రధానమంత్రి ఇంకా ఏ పదవుల్లో ఉన్నారనేటువంటిది మనం చూసినట్లయితే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ पर्सनल पब्लिक ग्रीवेंसेस अनेटुवंटि वाटिकि कूडा मरी नरेंद्र मोडी गारे उन्नारु ओके अंड पेंशन्स आल्सो अंड पेंशन्स पेंशन्स संबंधिंचिनटुवंटि मोत्तं कूडा फुल पवर अंता कूडा नरेंद्र मोडी गारिकि उंटुंदि ओके पेंशन्स एटॉमिक एनर्जी स्पेस एटॉमिक एनर्जी स्पेस ओके एटॉमिक एनर्जी स्पेस अनेटुवंटि दानिकि संबंधिंचि कूडा पूर्ति अधिकारालु इक्कड नरेंद्र मोडी गारिके उंडटमनेटुवंटि जरिगिंदि अनेटुवंटिदि गमनिंचवच्चु मोस्ट इंपार्टेंट अंडि केवलं प्रधानमंत्री अनेटुवंटिदि मात्रमे चाला मंदिकि तेलुस्तुंटुंदि कानी మంత్రులకు కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా ప్రధానమంత్రి చేతిలోనే ఉంటాయి ఇండియాలో ఓకే ఇక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మరియు పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ పెన్షన్స్ ఉన్నాయి అదే విధంగా చూసుకున్నట్లయితే మరి అండ్ పెన్షన్స్ అటామిక్ ఎనర్జీ స్పేస్ అనేటువంటి దానికి కూడా పూర్తి అధికారాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయండి ఓకే ఎక్కడైనా విట్ రావచ్చు మరి పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎవరు ఉన్నారు అనేటువంటిది వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెన్షన్స్ కి ఎవరు ఉన్నారు ప్రధానమంత్రి అటామిక్ ఎనర్జీ స్పేస్ అధికారాలు పూర్తిగా ఎవరికి ఉన్నాయి ఇండియాలో అనేటువంటి విషయం చూసినప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ అనేటువంటి వారికి ఉన్నాయి ప్రధానమంత్రితో పాటు మిగతా శాఖలు కూడా వీరి ఆధ్వర్యంలో ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ అంశం చూసినట్లయితే మనం ओके नेक्स्ट श्री नितिन जयराम गडकरी श्री नितिन जयराम गडकरी अनेटुवंटि वारु ये पदविलो उन्नारु अनेटुवंटि विषयानि मनं अब्जर्व चेसिनप्पुडु रोड्डु रवाणा రోడ్డు రవాణా వీరి ఆధ్వర్యంలో ఉంది రహదారులతో పాటు ఇంకా వీరి ఆధ్వర్యంలో ఏమన్నాయంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ వీరి ఆధ్వర్యంలో ఉంటుందండి చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ అనేటువంటి వారు ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ అనేటువంటి వారు ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ అంశం హూ ఇస్ హూలో ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది ओके नेक्स्ट मन चूस श्री डीवी सदानंद गौड़ा श्री
डीवी सदानंद गौड अने वो ये पदवी में उसे प्रश्न रहा अवकाश ओके रसायन शाख मंत्री वीर उम्मीद जरिए फ्रेंड्स रसायन शाख मैं इंग्लिश केमिकल एंड फर्टिलाइजर्स ओके ఎరువులు మరియు రసాయన శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు శ్రీ జీవి సదానంద గౌడ అనేటువంటి వారు ఎరువులు మరియు రసాయన శాఖ మంత్రిగా ఉన్నారు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అండి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా వీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనేటువంటి వారు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు అదే విధంగా ఆహారం మరియు ప్రజా పంపిణీ కూడా వీరి చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు పీయూష్ గోయల్ అనేటువంటి పేరు గుర్తు రావాలి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు కూడా పీయూష్ గోయలే జవాబు అవుతుంది వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రికి ఎవరు పని చేస్తున్నారు పీయూష్ గోయల్ ఉన్నారు ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు కేంద్ర కేబినెట్ పీయూష్ గోయల్ అనేటువంటి వారు ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అనేటువంటి ప్రశ్న రావచ్చు ఓకే నరేంద్ర సింగ్ తోమార్ అనేటువంటి వారు ఉండటం జరిగిందండి నరేంద్ర సింగ్ తోమార్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది మరి ఈ పదవిలోనే ఉన్నవారు ఎవరు అనేటువంటిది కూడా అడుగుతారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నరేంద్ర సింగ్ తోమార్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి దానితో పాటు మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరన్నా కూడా గుర్తు రావాల్సింది నరేంద్ర సింగ్ తోమార్ అనేటువంటి పేరు గుర్తు రావాలి అదేవిధంగా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా నరేంద్ర సింగ్ తోమార్ పంచాయతీరాజ్ శాఖ ఓకే ఇన్ని శాఖలు కూడా వీరి ఆధ్వర్యంలో ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆహార తయారీ విధానము పరిశ్రమ శాఖ ఆహార తయారీ శాఖ పరిశ్రమ శాఖ ఆహారం తయారీ కావచ్చు ఆహార పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అన్నీ కూడా వీరి ఆధ్వర్యంలో ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి రూరల్ డెవలప్మెంట్ మొత్తం కూడా అయితే వీరి ఆధ్వర్యంలో ఉన్నాయని మనం గమనించవచ్చు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖ కావచ్చు మరి గ్రామీణ అభివృద్ధి కావచ్చు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఆహార తయారీ శాఖ పరిశ్రమల శాఖ మొత్తం మీద వీరి ఆధ్వర్యంలో ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నరేంద్ర సింగ్ తోమార్ అనగానే మరి విలేజెస్ గుర్తు రావాల్సినట్టు అవసరం ఉంది పల్లెలు గుర్తు రావాల్సినట్టు అవసరం ఉంది నరేంద్ర సింగ్ తోమార్ అనగానే విలేజెస్ గుర్తొచ్చినప్పుడు గ్రామాలు గుర్తొచ్చినప్పుడు ఈజీగా మీరు అబిట్టి పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి ఎందుకంటే వ్యవసాయ శాఖ
వ్యవసాయం ఎక్కడ జరుగుతుందండి? గ్రామాల్లోనే, పల్లెటూళ్ళలోనే జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి, గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? గ్రామాల్లోనే గ్రామాలు ఉంటాయి కాబట్టి, మరి పల్లెటూళ్ళు అనేటువంటి గ్రామాలు కాబట్టి గ్రామాల అభివృద్ధి అనేటువంటిది గ్రామాల్లోనే జరుగుతుంది కాబట్టి మరి అది గ్రామాలకు గుర్తు రావాలి. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీ వ్యవస్థ అంటేనే పంచాయతీలు అంటేనే గ్రామాలు, గ్రామ పంచాయతీ వ్యవస్థ. ఓకే, ఆహార తయారీ శాఖ అంటే ఆహారం వ్యవసాయ వస్తువుల ద్వారాగానే ఆహారం అనేటువంటిది తయారవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రామం అనంగలోనే గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నరేంద్ర సింగ్ తోమార్ అనేటువంటి మంత్రి చేతిలో ఉన్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రవిశంకర్ ప్రసాద్. రవిశంకర్ ప్రసాద్ గారి చేతిలో ఏ మంత్రి పదవి ఉన్నది అనేటువంటిది మనం చూసినప్పుడు, రవిశంకర్ ప్రసాద్ రవిశంకర్ ప్రసాద్ గారికి ఏ మంత్రి పదవి ఇచ్చారు అనేటువంటిది మనం చూసినప్పుడు, ముఖ్యంగా మరి రవిశంకర్ ప్రసాద్ గారికి న్యాయశాఖ, న్యాయశాఖ వీరి ఆధ్వర్యంలో ఉంది, న్యాయశాఖ వీరి ఆధ్వర్యంలో ఉంది. అదేవిధంగా కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్ వీరి ఆధ్వర్యంలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కమ్యూనికేషన్స్ చాలా ముఖ్యమైనటువంటి శాఖ అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్నీ కూడా వీరికి అప్పచెప్పారండి. ఓకే, ఈ శాఖ మంత్రి ఎవరున్నారంటే రవిశంకర్ ప్రసాద్. రవిశంకర్ ప్రసాద్ గారు ఏ మంత్రి పదవిలో ఉన్నారు ప్రజెంట్? న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మినిస్టర్గా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, రవిశంకర్ ప్రసాద్ గారు న్యాయశాఖ మంత్రిగా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్గా. నెక్స్ట్ ప్రకాష్ జవదేకర్. నెక్స్ట్ ప్రకాష్ జవదేకర్. ఓకే, ప్రకాష్ జవదేకర్ ఏ మంత్రిగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. మరి ఏమేమి మరి వీరి శాఖలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, సమాచారం మరియు ప్రసార శాఖ, సమాచార మరియు ప్రసార శాఖ, ప్రసార శాఖ మినిస్టర్గా మరి ప్రకాష్ జవదేకర్ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా పర్యావరణ, అటవీ వాతావరణ మార్పులు, పర్యావరణ శాఖ కూడా వీరి ఆధ్వర్యంలో ఉంది. పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ, వాతావరణ మార్పుల శాఖ. ఓకే, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా ఎవరున్నారనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం మరి ప్రకాష్ జవదేకర్. అదేవిధంగా భారీ పరిశ్రమలు అండ్ ప్రభుత్వ రంగ శాఖ కూడా మంత్రిగా ఎవరున్నారనేటువంటి ప్రశ్నకు సమాధానం ప్రకాష్ జవదేకర్ ఉన్నటువంటి మంత్రి శాఖలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు, మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ప్రజెంట్, ప్రభుత్వ రంగ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ప్రకాష్ జవదేకర్ అనగానే గుర్తు రావాల్సినటువంటి విషయాలు, సమాచారం మరియు ప్రసార శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ప్రభుత్వ రంగ శాఖ మంత్రి అనేటువంటిది గుర్తు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు? గిరిరాజ్ సింగ్
గిరిరాజ్ సింగ్ అనేటువంటి వారు ఏ మంత్రి పదవిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా పాడి పశు సంవర్ధక శాఖ పాడి పశు సంవర్ధక శాఖ పాడి పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు పాడి పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు దాంతో పాటు ఫిషరీస్ కూడా వీరి అధీనంలో ఉన్నాయి ఫిషరీస్ ओके पाड़ी पशु संवर्धक शाख फिशरी कैबिनेट मिनिस्टर एवर प्रश्न के समाधान गिरिराज सिंग गारी चेत में यमें पदवील ओके ये मंत्री पदवी का वीर स्वीक पदवी में उच्च पाड़ी पशु संवर्धक शाख मंत्री पनीचेचुनार फिशरी शाखा मंत्री पनीचेचुनार ओके नेक्स्ट गजेन्द्र सिंग शेखावत गजेन्द्र सिंग शेखावत గజేంద్ర సింగ్ శకావత్ వీరు ఏ పదవిలో ఉన్నారనేటువంటి ప్రశ్నకు సమాధానం జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు ఎవరంటే గజేంద్ర సింగ్ శకావత్ అనేటువంటి వారు మరి ఈ పదవిలో ఉండటమనేటువంటి జరిగింది జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి ముఖ్యంగా గజేంద్ర సింగ్ శకావత్ అదే విధంగా నెక్స్ట్ రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు రైల్వే శాఖ మంత్రి రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం పియూష్ గోయల్ పియూష్ గోయల్ అనేటువంటి వారు మరి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు నెక్స్ట్ రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ పదవిలో ఉన్నారు ఓకే రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ పనిచేస్తున్నారు నెక్స్ట్ హోంశాఖ మంత్రి ఎవరు కేంద్ర క్యాబినెట్ అమిత్ షా అనేటువంటి వారు కేంద్ర క్యాబినెట్ హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కేంద్ర క్యాబినెట్ హోంశాఖ మినిస్టర్ ఎవరంటే అమిత్ షా అండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విద్యాశాఖ మంత్రి ఎవరు ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు మానవ వనరుల శాఖను విద్యాశాఖకు మార్చడం జరిగింది మానవ వనరుల శాఖనే విద్యాశాఖ మార్పులు చేశారు ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం రమేష్ పోఖ్రియల్ అనేటువంటి వారు ఉన్నారు రమేష్ పోఖ్రియల్ అనేటువంటి వారు మరి పదవిలో ఉన్నారు రమేష్ పోఖ్రియల్ అనేటువంటి వారు మరి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు రమేష్ పోఖ్రియల్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు నెక్స్ట్ వీళ్ళంతా కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అండి ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ ఓకే స్వతంత్ర హోదా అనేటువంటి వారు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది కూడా మనం చెప్దాం స్వతంత్ర హోదా విషయానికి వస్తే ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మరి సంతోష్ కుమార్ గాంగ్వన్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు సంతోష్ కుమార్ గాంగ్వన్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారనేటువంటి ప్రశ్నకు సమాధానం శ్రామిక ఉపాధి కల్పన శాఖ ప్రస్తుతం శ్రామిక ఉపాధి కల్పన శాఖ స్వతంత్ర మంత్రి ఎవరు అంటే సంతోష్ కుమార్ గాంగ్వన్ అనేటువంటి వారు ప్రజెంట్ పనిచేస్తున్నారు నెక్స్ట్ స్వతంత్ర హోదాకు సంబంధించినటువంటి మినిస్టర్స్ ఫీల్డ్ ఓకే నెక్స్ట్ జితేంద్ర సింగ్
జితేంద్ర సింగ్ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు? ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సిబ్బంది ప్రజా ఫిర్యాదులకు సంబంధించి వీరు స్వతంత్ర మంత్రిగా ప్రజెంట్ పనిచేస్తున్నారు ఇండియాలో. కేంద్ర మరి ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సిబ్బంది ప్రజా ఫిర్యాదుల శాఖ స్వతంత్ర హోదా మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్ అనేటువంటి పేరు గుర్తు రావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా జితేంద్ర సింగ్ ఇంకా ఏ విధమైనటువంటి పనులు మరి ఇంకా ఉన్నాయంటే పెన్షన్లు కూడా వీరి చేతిలో ఉంటాయి. పెన్షన్లు మంత్రిత్వ శాఖ, పెన్షన్లు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ హోదా కూడా, స్వతంత్ర హోదా కూడా వీరికి ఉంది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా అణుశక్తి విభాగం కూడా వీరి ఆధ్వర్యంలో ఉంది. అణుశక్తి విభాగం కూడా వీరి ఆధ్వర్యంలోనే ఉంది, స్వతంత్ర హోదా. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే అంతరిక్ష శాఖ కూడా వీరి ఆధ్వర్యంలోనే ఉంది. అంతరిక్ష శాఖ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. ఓకే, ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అణుశక్తి విభాగం స్వతంత్ర హోదా కలిగినటువంటి మినిస్టర్ ఎవరనేటువంటి ప్రశ్నకు సమాధానం జితేంద్ర సింగ్. అదేవిధంగా అంతరిక్ష శాఖ స్వతంత్ర హోదా కలిగినటువంటి మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి స్వతంత్ర హోదా మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సిబ్బంది ప్రజా ఫిర్యాదుల శాఖ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే జితేంద్ర సింగ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కిరణ్ రిజిజా అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు? స్వతంత్ర హోదాలో క్రీడలకు సంబంధించి వీరున్నారు. అదేవిధంగా యువజన మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా వీరు పనిచేస్తున్నారు. ప్రజెంట్ కిరణ్ రిజిజా అనేటువంటి వారు ప్రజెంట్ కేంద్రకి సంబంధించి స్వతంత్ర హోదా మినిస్టర్ హోదాలో పనిచేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మాన్సక్ మాండవియ. ఈ మాన్సక్ మాండవియ అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. షిప్పింగు రసాయనాలు ఎరువులకు సంబంధించి స్వతంత్ర హోదా కలిగినటువంటి మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే మాన్సక్ మాండవియ అనేటువంటి వారు మరి ఈ పదవిలో ఉన్నారు. షిప్పింగ్ రసాయనాలు ఎరువుల స్వతంత్ర హోదా కలిగినటువంటి మినిస్టర్ ఎవరంటే మాన్సక్ మాండవియ. నెక్స్ట్ సహాయ మంత్రులు. ఈ సహాయ మంత్రుల్లో ఫస్ట్ మనం మరి ఫగ్గన్ సింగ్ కులస్తి అనేటువంటి వారు ఏ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు? ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఫగ్గన్ సింగ్ కులస్తి అనేటువంటి వారు ఉక్కు శాఖ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ వికే సింగ్ అనేటువంటి వారు ఏ శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారనేటువంటి ప్రశ్న రావచ్చు. రోడ్డు రవాణా రహదారుల శాఖకు మరి సహాయ మంత్రిగా వికే సింగ్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు ప్రజెంట్. నెక్స్ట్ రామ్దాస్ అథవాలే అనేటువంటి వారు మరి
ముఖ్యంగా ఏ శాఖకు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సాధికారిత, సాధికారిత, సామాజిక న్యాయం అండ్ సామాజిక న్యాయానికి సంబంధించి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్. సాధికారిత, సామాజిక న్యాయానికి సంబంధించి సహాయ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే రామదాస్ అథవాలే అనేటువంటి వారు ప్రజెంట్ పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సాధనీర్ రంజన్ జ్యోతి, సాధి రంజన్ జ్యోతి, సాధి నిరంజన్ జ్యోతి అనేటువంటి వారు మరి ఏ శాఖకు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారనేటువంటి ప్రశ్నకు సమాధానం గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సాధి నిరంజన్ జ్యోతి అనేటువంటి వారు ప్రజెంట్ పనిచేస్తున్నారండి. నెక్స్ట్ అనురాగ్ సింగ్ ఠాకూర్, అనురాగ్ సింగ్, అనురాగ్ సింగ్ ఠాకూర్ అనేటువంటి వారు మరి ఏ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు? ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రజెంట్ ఎవరు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు? అనురాగ్ సింగ్ ఠాకూర్ అనేటువంటి వారు ప్రజెంట్ పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా రతన్లాల్ కఠారియా, నెక్స్ట్ రతన్లాల్ కఠారియా, రతన్లాల్ కఠారియా అనేటువంటి వారు ఏ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు అడగడానికి అవకాశం ఉంది. జలశక్తి, జలశక్తి, జలశక్తి అడుగుతారు. అదేవిధంగా సాధికారిత, సామాజిక న్యాయం, సాధికారిత, సామాజిక న్యాయం సహాయ మంత్రిగా ఉన్నారు సామాజిక న్యాయానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వి మురళీధరన్, వి మురళీధరన్ అనేటువంటి వారు ఉన్నారు. వి మురళీధరన్, వి మురళీధరన్ అనేటువంటి వారు పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా విదేశాంగ మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. విదేశాంగ మంత్రి, ఓకే, వి మురళీధరన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా విదేశాంగ మంత్రిగా కూడా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ రేణుకా సింగ్, రేణుకా సింగ్, రేణుకా సింగ్ అనేటువంటి వారు ఏ శాఖకు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు అడగడానికి అవకాశం ఉంది. గిరిజన శాఖ, గిరిజన శాఖ సహాయ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? రేణుకా సింగ్ అనేటువంటి వారు గిరిజన శాఖకు సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్. నెక్స్ట్ సోమ్ ప్రకాష్, సోమ్ ప్రకాష్, సోమ్ ప్రకాష్, సోమ్ ప్రకాష్ అనేటువంటి వారు ఏ మినిస్టర్గా పనిచేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం వాణిజ్య పరిశ్రమల శాఖ, వాణిజ్య పరిశ్రమల శాఖ అండి. సోమ్ ప్రకాష్ అనేటువంటి వారు వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ప్రజెంట్ పనిచేస్తున్నారు ఇండియాలో. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ శ్రీ రామేశ్వర తేలి, శ్రీ రామేశ్వర తేలి అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సహాయ మంత్రిగా శ్రీ రామేశ్వర తేలి ప్రజెంట్ పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రతాప్ చంద్ర సారంగి, ప్రతాప్
चंद्र सारंगी प्रताप चंद्र सारंगी అనేటువంటి వారు ఏ శాఖ సహాయ మంత్రిగా ప్రెజెంట్ పని చేస్తున్నారు చిన్న తరహా చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు పశు సంవర్ధక శాఖ కూడా సహాయ మంత్రిగా ఉన్నారు పశు సంవర్ధక శాఖ ओके చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రిగా ప్రెజెంట్ ప్రతాప్ చంద్ర సారంగి అనేటువంటి వారు పని చేస్తున్నారు నెక్స్ట్ శ్రీ కైలాష్ చౌదరి శ్రీ కైలాష్ చౌదరి శ్రీ కైలాష్ చౌదరి అనేటువంటి వారు ఏ పదవిలో ఉన్నారు ప్రెజెంట్ అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు వ్యాపార రైతు సంక్షేమ శాఖ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా శ్రీ కైలాష్ చౌదరి పని చేస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ దేవశ్రీ సోదరి దేవశ్రీ సోదరి దేవశ్రీ చౌదరి అనేటువంటి వారు ఏ శాఖలో పనిచేస్తున్నారు ఏ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఓకే దేవశ్రీ చౌదరి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు ఇండియాలో సహాయ మంత్రిగా మరి దేవశ్రీ చౌదరి అనేటువంటి వారు ప్రెజెంట్ పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ओके इदे चाला वर की एनटीपीसी अभ्यर्थुलु कावच्चु तरलो जरगबोयेटुवंटि एग्जाम्स की मरि चाला वरकु ముఖ్యమైనటువంటి वीडियो इदि एंदुकंटे लेटेस्ट ऊ हिज ऊ मीद कंपल्सरीगा मिनिस्टर्स मीद बिट्स राडानिकि अवकाशं उंदि फ्रेंड्स ओके थैंक यू फॉर वाचिंग फ्रेंड्स